భూమాతో చంద్రబాబుకు పని అయిపోయిందా? నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆకస్మిక మరణంతో వచ్చిన ఉప ఎన్నికలో అనూహ్యంగా గెలుపొందిన ఆయన కుటుంబానికి చెందిన ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి భవితవ్యం ఏంటి? ఆయన పరిస్థితి కేవలం 6 మాసాల్లోనే అయిపోయిందా? ఉప ఎన్నికల సందర్భంలో హడావిడిగా ప్రారంభించిన నంద్యాల రహదారి విస్తరణ పరిస్థితి ఎంత మేరకు వచ్చింది? ఉప ఎన్నికల సందర్భంగా ఆ నియోజకవర్గం ప్రజలకు ఇచ్చిన హామీలు ఎంత మేరకు అమలయ్యాయి? రోడ్ల విస్తరణ అంటూ చేసిన హడావిడి ఎంతవరకు వచ్చింది వంటి కీలక అంశాలను పరిశీలిస్తే ఎక్కడి గొంగళి అక్కడే అన్నసందంగా ఉందట భూమా బ్రహ్మానందరెడ్డి పరిస్థితి. అప్పట్లో విపక్షాన్ని దెబ్బకొట్టేందుకు గాను చంద్రబాబు వ్యూహం అమలు చేశారని, ఈ క్రమంలోనే నంద్యాల కర్నూలు ప్రధాన రహదారి విస్తరణను అప్పటికప్పుడు చేపట్టారని, అర్ధరాత్రి పూట కూడా పనులు చేయించారని, అయితే ఎన్నిక ముగిసిన తర్వాత నంద్యాల అభివృద్ధిపై ప్రభుత్వం చీమకుట్టినట్లుగా కూడా వ్యవహరించడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక భూమా బ్రహ్మానందరెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం అనంతరం 2-3 సందర్భాల్లో అమరావతికి వచ్చారు. ఆయా సందర్భాల్లో ఇదే విషయాన్ని ఆయన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడి వద్ద నిధుల ప్రస్తావన చేశారని తెలిసింది. ఉప ఎన్నికల సమయంలో ప్రారంభించిన అభివృద్ధి పనులు పూర్తి చేసేందుకు నిధులు కేటాయించాలని కోరారట. దీంతో వెంటనే ఫక్కున నవ్విన మంత్రి యనమల, ఖజానా తాళాలు తప్ప నా దగ్గర చిల్లర కూడా లేదని అనడంతో పాటు నీకు రాజకీయాలు ఇంకా వంటబట్ట లేదని అన్నారట. అంటే అప్పట్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి హడావిడిగా 1000 కోట్ల రూపాయలు కేటాయించామని, కానీ ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చే వరకు ఆ ప్రస్తావన అక్కర్లేదని ఆయన పరోక్షంగా బ్రహ్మానందరెడ్డికి క్లాస్ తీసుకున్నారట. మరోపక్క నియోజకవర్గంలో పర్యటించేందుకు బ్రహ్మానందరెడ్డి పూర్తి సమయం కేటాయించడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. స్థానిక పాల డైరీకి ఆయన చైర్మన్గా ఉండడంతో ఆ వ్యవహారాలను చూసుకుంటున్నారనే వ్యాఖ్యలు జోరందుకున్నాయి. ఉప ఎన్నికల్లో హడావిడి చేసిన భూమా కుటుంబం కూడా ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో ఎమ్మెల్యే భూమా పరిస్థితి ఏంటి? పొలిటికల్గా ఊపిలేని నేతగా ఆయన మిగిలిపోతారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇక వచ్చే ఎన్నికల్లో ఆయనకు నంద్యాల అసెంబ్లీ సీటు దక్కుతుందా అన్నది కూడా డౌట్గానే ఉంది. మంత్రి అఖిలను ఆలగడ్డలో తప్పించి బ్రహ్మానందరెడ్డిని అక్కడ దింపి నంద్యాలలో ఎంపీ ఎస్పీవై రెడ్డి అల్లుడు లేదా స్థానిక నేత ఏవి సుబ్బారెడ్డిలలో ఎవరో ఒకరిని బరిలోకి దింపే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. మరి ఫైనల్గా బ్రహ్మానందరెడ్డి విషయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.